బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు. బీజేపీ ఏపీలో పార్టీ నాయకులు కార్యకర్తలకు 175 నియోజకవర్గాలలో పార్టీ శిక్షణా తరగతులు. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి 175,000 మందికి 30 రోజుల్లో రానున్న రోజుల్లో జిల్లా రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ఉంటాయి. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న వైసీపీ వైఖరి ప్రజల ముందు ఉంచుతాం. ఇక్కడ మీరు అర్బన్ హౌసింగ్ లో 2,000 రూపాయలు ముగ్గురు కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు దోచిపెట్టారు. వాళ్ళు 20 ఏళ్ళు లోన్ కట్టాలంట ఆ ఇల్లు కొనుక్కున్నటువంటి అర్బన్ హౌసింగ్ లో. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేకుండా విపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేయడం, కేంద్రం సహాయం చేస్తున్నా సరే వైసీపీ నేతలు కుట్రపూరితంగా ఆరోపణలు, కేంద్రం పథకాలకు పేరు మార్చడం, సొంత పథకాలుగా ప్రచారం తదితర అంశాల ప్రాతిపాదికన బీజేపీపై దాడి, కేంద్రం నిధులిచ్చి పోలవరం పూర్తి చేస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడం, పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాలా అని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేఖలు రాయడం దారుణం. జాతీయ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రాజెక్ట్ గా ఇచ్చేయమనడం కమిషన్ కక్కుర్తే ప్రాంతీయ పార్టీల ఆలోచన. నేను ఒకటి అడుగుతున్నా, ఈ దేశంలో ఇప్పటికి 17 ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి, మరి ఆ రాష్ట్రాలు ఎందుకు అడగడం లేదు? అంటే ఒక రహస్యం ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడేటువంటి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలను కాంట్రాక్టర్లుగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, ఆయన కమిషన్లు కొట్టేశాడని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గత ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్టర్ల మీద ఆరోపణలు వచ్చి 1,100 పట్టుసీమను 1,600 కోట్లు 400 కోట్లు దోచేశారు 500 కోట్లు దోచేశారని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలకు రివర్స్ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రివర్స్ ట్రెండింగ్ లో మరి గత ప్రభుత్వంలో 500 కోట్లు 600 కోట్లు కొట్టేసినారని మీరు చేసినటువంటి కాంట్రాక్టరు ఈరోజు మీకు ఎట్లా మంచోడయ్యారు? రెండో అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మంచి రాజకీయ డ్రామా ఆడుతుంది ఈ రాష్ట్రంలో. ఉంటే మేముండాలి, లేకపోతే మీరుండాలి. ఉంటే వైఎస్ కుటుంబం ఉండాలి, లేకపోతే నారా కుటుంబం ఉండాలి. ప్రజలు కూడా కాదు, ఈ రెండు పార్టీలు కూడా కుల పార్టీలు కూడా కాదు ఇవి. ఎవరన్నా రాష్ట్రంలో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని కుల పార్టీలు అనుకుంటే చాలా తప్పు. కనీసం కుల పార్టీ అంటే 2% మందికైనా న్యాయం జరుగుతుంది ఆ కులంలో. కుల పార్టీలు కూడా కాదు, కుటుంబ పార్టీలు. పట్టిసీమ 1,100 నుంచి 1,600 కోట్లకి పెంచి 500 కోట్లు కొట్టేసిన కాంట్రాక్టర్ ఇప్పుడు వైసీపీకి ఎలా మంచోడు? వైఎస్ లేదా నారా కుటుంబాలే అధికారంలో ఉండాలనే ధోరణి. రాష్ట్రంలో కుల పార్టీలు కాదు, కుటుంబ పార్టీలు. కేంద్రం 2,300 కోట్లు పోలవరానికి ఇస్తే ఇప్పుడు వైసీపీ ఎందుకు ప్రచారం చేయదీ విషయం. సంవత్సరం క్రితం చంద్రబాబు రాసిన లేఖలు ఇప్పుడు బయటికి వచ్చాయి. పోలవరంకి కేంద్రం 100% సహాయం చేస్తుంది. నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు పార్టీలు సమాధానం చెప్పాలి. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అశోక్ గజపతిరాజు ఆ రోజుల్లో కేబినెట్ లో లేరా? తోక పార్టీలు సిపిఐ రామకృష్ణ లేఖ రాయడం హాస్యాస్పదం. వామపక్ష పార్టీలకు జాతీయ హోదా లేదు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇంటర్మీడియట్ విద్యార్థులు బయట రాష్ట్రాలకు అడ్మిషన్లకు పోతున్నారు. లిక్కర్ రేట్లు కూడా విధానపరమైన నిర్ణయాలు లేవు. విద్యాశాఖ మంత్రికి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా లేదా ఏదైనా ఒత్తిడులు ఉన్నాయో తెలియదు. విద్యాశాఖను రాజకీయం చేయకండి. 19 లక్షల గృహాలు కేంద్రం మంజూరు. టీడీపీ టైంలో 11 లక్షల గృహాలు మంజూరు చేస్తే 5 లక్షల మాత్రమే నిర్మాణం. టీడీపీ ఇళ్లపై అనేక కుంభకోణాలు జరిగాయి. డీడీలు కట్టిన పేదలకు న్యాయం చేయండి. అర్బన్ హౌసింగ్ స్క్వేర్ ఫీట్ కి 2,000 అనడం చంద్రబాబు తప్పిదం. వాటిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు విచారణ జరిపించడం లేదు? అర్బన్ హౌసింగ్ కాంట్రాక్టర్లతో ప్రస్తుత ప్రభుత్వం లాలూచీ ఏంటి? బొత్సని అడుగుతున్నా ఒక్కింటికి అయినా శంకుస్థాపన చేశారా? 4,000 కోట్లు ఆగిపోతున్నాయి ఎన్నికలు జరగకపోతే అని ఒక మంత్రి అనడం హాస్యాస్పదం. ఏపీలో ఎమ్మెల్యేలు మంత్రులు ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజల ఆదాయం పెరగలేదు. వైసీపీ టీడీపీ రాష్ట్రాన్ని ఎంతకాలం నాశనం చేస్తారు? రాష్ట్రంతో గొడవ పడి సాధించేదేమిటి? ప్రాంతీయ పార్టీల వలన ప్రజలు విసిగిపోయారు. నౌకాశ్రయంలు విమానాశ్రయంలు కేంద్రం కడుతోంది. కేంద్రం కంటే ఎక్కువ పరిజ్ఞానం రాష్ట్రంకి ఉంటుందా? 5,000 ఎకరాలకు గాను 40,000 ఎకరాలు పోలవరంకి సేకరించారు. వామపక్ష పార్టీలు పక్షపాత పార్టీలు మాత్రమే. తిరుమల ఇసుక విషయంలో పోరాడి సక్సెస్ అయ్యాం. అంతర్వేది ఘటనలో పోరాడం. కేంద్రానికి లేఖ రాయలేకపోయారేం? 2,300 కోట్లు ఇచ్చాం కదా, ఏదైనా డౌట్ ఉంటే పోలవరం అథారిటీని అడగొచ్చు కదా.
ఏదైనా వ్యయం పెరిగితే అథారిటీని అడగొచ్చు కదా.